క్షుద్ర పూజలు, మంత్రాల మీద నమ్మకం, మూఢభక్తి ఆ తల్లిదండ్రులు కన్న ప్రేమను కాటేశాయి. చిట్టంతో ఆడబిడ్డల్ని బలి తీసుకున్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నత విద్యావంతులు, బిడ్డలు కూడా విద్యాధికులే. అయినా విధి వాళ్ళని కాటేసింది. విచక్షణ కోల్పోయి కన్న బిడ్డల్ని కసాయితనంగా చంపేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి శివానగర్లో ఆదివారం రాత్రి ఈ ఘోరం జరిగింది. పురుషోత్తం నాయుడు మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. అతడి భార్య పద్మజ కూడా ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నారు. వీరికి 27 ఏళ్ల అలేఖ్య, 22 ఏళ్ల సాయి దివ్య కూతుళ్ళు. వీరిలో పెద్ద కుమార్తె భూపాల్లో పీజీ చేస్తుండగా చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటుంది. వీరంతా గత 7 ఆగస్టులో శివానగర్లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. ఇంట్లో తరచూ పూజలు చేస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి మొదట చిన్న కుమార్తె సాయి దివ్యను సోలంతో పొడిచి చంపేశారు. తర్వాత పెద్ద కుమార్తె అలేఖ్య నోట్లో రాగి చెంపు పెట్టి డంబెల్తో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని పురుషోత్తం నాయుడు తన పనిచేసే కళాశాలలో ఓ అధ్యాపకుడికి చెప్పడంతో ఆయన ఇంటి వద్దకు చేరుకొని పరిస్థితిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యకు గురైన వారు హంతకులంతా పూర్తిగా దైవభక్తిలో లీనమైపోయారని, వారు తమ బిడ్డలు మళ్ళీ బతుకుతారని చంపేసినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. యువత తల్లి పద్మజ బిడ్డలను కొట్టి చంపినట్లు, ఈ సంఘటన జరిగినప్పుడు తండ్రి పురుషోత్తం నాయుడు కూడా అక్కడే ఉన్నట్టు విచారణ తేలిందన్నారు. తల్లిదండ్రులు కూడా మానసికంగా సతమతమవుతున్నట్లు గుర్తించారని, వారు ఏ అఘాయిత్యం చేసుకోకుండా ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరు బాగా చదువుకొని విద్యా సంస్థలు పనిచేస్తున్నారని, మంత్రతంత్రాలకు అలవాటు పడి ఈ అఘాయిత్యం చేశారని ఆయన పేర్కొన్నారు. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.